వర్షాకాలంలో సాయం సంధ్యవేళ చిన్నపాటి జల్లులు పడుతుంటే వేడివేడి మొక్కజొన్న కనిపిస్తే ఎవరు మాత్రం తినకుండా ఉండగలరు? నిప్పులపై కాల్చిన మొక్కజొన్నలే కాదు, వేడి నీటిలో ఉడకబెట్టిన మొక్కజొన్నలు అలా రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. వాటికి కాస్త ఉప్పు కారం పట్టించుకొని తింటే ఆ అనుభూతే వేరు. ఏంటి, మొక్కజొన్న గురించి ఇంతగా చెప్తున్నామనుకుంటున్నారు కదూ, ఇది కేవలం చిరుతిండే కాదు, ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. మొక్కజొన్న గింజల నుంచి పాప్కార్న్, కార్న్ఫ్లేక్స్ వంటివి తయారు చేస్తారు. అంతేకాకుండా వీటిని సలాడ్స్లోను, వివిధ రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ప్రతిరోజు తగు పరిమాణంలో తినడం వల్ల హెయిర్ రూట్స్ బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి మరియు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ షైనింగ్గా కూడా ఉండటానికి దోహదపడుతుంది. స్వీట్ కార్న్లో స్టార్చ్ ఎలిమెంట్ కంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో 342 క్యాలరీలు ఉంటాయి. సన్నగా ఉండేవారు, బరువు పెరగాలనుకుంటే వారికి ఇది ఒక మంచి టిప్గా ఉపయోగపడుతుంది. మొక్కజొన్నల్లో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, బి12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు పదార్థం ఉంటే మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ అయినా కోలన్ క్యాన్సర్ను అరికడుతుంది. అమ్నీషియాతో బాధపడేవారు మొక్కజొన్న తినడం వల్ల దాని నుంచి గట్టెక్కవచ్చు. మొక్కజొన్నలో కావాల్సినన్ని లవణాలు, మినరల్స్ ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ గింజల్లో మినరల్స్ అధికం. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటివి కూడా ఎముకలను గట్టిపడేలా చేస్తాయి. ఎముకలు పెల్సుగా మారకుండా చేస్తాయి. జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది. చాలామందిలో వయసు పెరిగే కొద్దీ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. అటువంటి వారు తరచూ మొక్కజొన్నను తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆస్తమాను తగ్గిస్తాయి. లంగ్ క్యాన్సర్ని నివారించడానికి అద్భుతంగా మొక్కజొన్న గింజలు పనిచేస్తాయి. హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది. ఇది బ్రెస్ట్ మరియు లివర్ క్యాన్సర్లకు కారణమయ్యే ట్యూమర్స్ యొక్క సైజును తగ్గిస్తాయి. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్లను రాకుండా నివారించే శక్తి ఈ మొక్కజొన్న గింజల్లో ఉంది. మనిషి శరీరంలోని అనేక అంతర్గత వ్యవస్థలు సాఫీగా పనిచేయడానికి ఈ మొక్కజొన్న గింజలు ఎంతగానో దోహదపడతాయి. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు మరియు మయోఫ్లేవనాయిడ్లు గుండెను చెడు కొలెస్ట్రాల్ నుంచి కాపాడుతాయి. శరీరంలో రక్త ప్రసరణను కంట్రోల్లో ఉంచుతాయి. గర్భవతులు తమ ఆహారంలో మొక్కజొన్నను తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. గర్భవతుల్లో కాళ్ళు, చేతులు వాపు రాకుండా చేస్తుంది. మొక్కజొన్న తినడం వల్ల తల్లి, బిడ్డకు కూడా ప్రయోజనమే. మానసిక విధులకు సహాయపడే ప్యాంటోథినిక్ ఆమ్లం మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటుంది. స్వీట్ కార్న్ ఎల్లో లేదా కొంచెం ఆరెంజ్ కలర్లో ఎందుకుంటుందో తెలుసా? ఇందులో బీటా కెరోటిన్స్, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి వయస్సు తక్కువగా కనబడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినడమే కాక ఈ గింజల నుంచి తీసిన నూనె చర్మానికి రాస్తే దీనిలో ఉండే లినోలియాసిడ్ చర్మం మంటలను మరియు ర్యాషెస్లను కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధి రాకుండా కూడా మొక్కజొన్న దోహదపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ఉత్తమం.